హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోస్ నౌ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫ్రూట్స్, లులుమాల్లో ఫ్రూట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎలా సేల్ చేస్తున్నారు, క్వాలిటీ ఎలా ఉంది, మీకు అన్నీ ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. ఫస్ట్ యాపిల్ జాజ్ కిలో 399 రూపీస్ చెప్తున్నారు, ఇది 400 అనుకోండి యాపిల్ జాజ్. నెక్స్ట్ యాపిల్ గ్రీన్ 349 రూపీస్ ఉంది కిలో, ఇది గ్రీన్ యాపిల్. ఇది ఇవి బయట మన మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటాయి. యాపిల్ ఎన్వీ, యాపిల్ పింక్ లేడీ, ఈ పేర్లు ఎప్పుడు నేను కూడా వినలేదు, ఫస్ట్ టైం ఇక్కడ చూడడం. కాకపోతే మనం బయట మార్కెట్లు ఇవి చూస్తాం, కానీ వాటి పేర్లు అనేది మనకి తెలియదు. కాకపోతే వీళ్ళు మనకి ఆ పేర్లు, ఆ కంట్రీ ఏమిటి అనేది వీళ్ళు డిస్ప్లేలో క్లియర్గా పెడుతున్నారు. యాపిల్ రాయల్ అంట, యాపిల్ పింక్ లేడీ అంట, మరి లేడీ యాపిల్స్ ఏంటో మనం లేడీ ఫింగర్స్ విన్నాం, కానీ లేడీ యాపిల్ అనేది ఎక్కడ మనకి వినలేదు. నెక్స్ట్ లైమ్ ఎల్లో కిలో 119 రూపాయలు, 119 ఇది. నారింజకాయలు, బత్తాయికాయలు, ఆరెంజ్ ఇవన్నీ కూడా. ఈ ఫ్రూట్స్ అన్నీ చూస్తుంటే నాకు ఒక సాంగ్ గుర్తొచ్చింది ఫ్రెండ్స్, అదేంటంటే జయం సినిమాలో యాపిల్ పండు, బత్తాయి పండు, నిమ్మ పండు, దెబ్బ పండు, పనస పండు అంటాడు. కాకపోతే ఇక్కడ పనస పండు ఒకటే లేదు, మిగతా ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి, అదొకటే లేదు ఇక్కడ, మిగతా ఫ్రూట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఆరెంజ్, నెక్స్ట్ బత్తాయికాయలు, నిమ్మకాయలు, దెబ్బకాయలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఫ్రూట్స్. మోసంబి ఆరెంజ్ కిలో 69 రూపీస్ ఉంది ఇక్కడ. బయట మార్కెట్లో కూడా సేమ్ అదే ఉండొచ్చు. యాపిల్, యాపిల్ వచ్చేసి మన ఇండియా యాపిల్, ఇది 189 కిలో, 189 రూపీస్ ఉంది ఇండియా. మనం దీన్నే పిండి యాపిల్ అని కూడా అంటాము. వీటిలోనే మళ్ళీ పుల్ల యాపిల్స్, ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి, వీటిని మనం పుల్ల యాపిల్ అంటాము. ఇవి వచ్చేసి న్యూజిలాండ్ యాపిల్ అంటిది, న్యూజిలాండ్ యాపిల్ 399 ఉంది ఇది. కాకపోతే వీళ్ళు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ యాపిల్ ఎక్కడి నుంచి వస్తుంది, దీని ప్రైస్ ఏంటనేది క్లియర్గా ఇక్కడ మనకు అది చాలా బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ పియర్స్, మనకి పియర్స్ అంటే ఏమిటంటే పియర్స్ అనేది ఒకటే పియర్స్ అనుకుంటాం మనం, ఒకటే రకం తెలుసు మనకి, అది గ్రీన్ కలర్లో ఉంటుంది, కొంచెం రెడ్ కలర్లో మిక్స్ అయ్యి ఉంటే కొంచెం ఏదో మనం ముగ్గింది అనుకుంటాము. కాకపోతే వీటిలో పియర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, వీళ్ళన్నీ డిస్ప్లే ఇక్కడ చూసారు, ఇక్కడ పియర్స్ పియర్స్ ప్యాకమ్ అంట. ఇండియా, ఇండియా, న్యూజిలాండ్, యుఎస్ఏ ఇవన్నీ కూడా డిఫరెంట్ పియర్స్ అనేది ఇక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగింది. కంట్రీ నేమ్, నెక్స్ట్ పియర్స్ బ్రాండ్ నేమ్ ఇవన్నీ కూడా వీళ్ళు డిస్ప్లేలో పెడుతున్నారు. నాకు తెలియదు ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది పియర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పేసి. ఆల్మోస్ట్ ఇవి 5-6 ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అవకాడో, అవకాడో చూసారా ఎంత పెద్దగా ఉందో, కొబ్బరికాయలో ఉంది ఇది. యాక్చువల్గా మనం జ్యూస్ షాపుల్లో చూస్తూ ఉంటాం అవకాడో చిన్న చిన్నగా ఉంటాయి అవి, కానీ చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ జామకాయలు, దేశీ జామ, హైబ్రిడ్ జామ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. కాకపోతే జామకాయలు నేను ఇక్కడ అంత ప్రిఫర్ చేయను, అంత క్వాలిటీ అనేది ఫ్రెష్గా లేవు. మనం బయట రోడ్ సైడ్ తీసుకోవడం బెస్ట్, జామకాయలు వచ్చేసి అక్కడే కొనుక్కోండి. లులుమాల్లో జామకాయలు అంత క్వాలిటీ అయితే లేవు ఇక్కడ. నెక్స్ట్ యాపిల్, యాపిల్ మళ్ళీ యాపిల్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకేమున్నాయి ఫ్రూట్స్, ఇదేదో ప్యాషన్ ఫ్రూట్ అంట, ప్రీమియం ప్యాషన్ ఫ్రూట్ ప్రీమియం. ఈ ప్యాషన్ ఫ్రూట్ అంటే నేను ఎప్పుడు చూడలేదు. ఈ ఫ్రూట్ చూసినా నేను ఏమనుకున్నానంటే ఇది యాక్చువల్గా పాలవెల్లికి, మనం వినాయ చవితి అప్పుడు పాలవెల్లికి కాయలు కట్టుకుంటాం కదా, అలా అనిపించింది నాకు ఇది. అంటే పోకాయలు అంటారు వీటిని ఊర్లో, పోకాయలేమో అనుకున్నాను, కాకపోతే ఇవి పోకాయలు కాదు. అవేంటో నా డౌట్ సరిపోక నేను కాయనిది ఓపెన్ చేయడం జరిగింది. లోపల జెల్లీలాగా కొంచెం సబ్జా గింజల టైపు ఉన్నది లోపల, మేబీ ఇది ఎప్పుడు నేను చూడలేదు. ఇది ఫ్రూట్ ఎప్పుడు కూడా కొద్దిగా కొంచెం వెరైటీ కొత్తగా ఉంది. ఇది పైనాపిల్, పైనాపిల్ కిలో 79 రూపీస్ ఉంది, బయట మార్కెట్లో కూడా అంతే ఉండొచ్చు. వాటర్మెలన్, వాటర్మెలన్, పపాయా ఇవన్నీ కూడా బయట మార్కెట్లో కూడా సేమ్ ప్రైజే ఉండొచ్చు. పపాయ కూడా క్వాలిటీ మంచిగానే ఉంది. మస్క్ మెలన్ కూడా బాగుంది క్వాలిటీ, 59 రూపీస్ ఉంది మస్క్ మెలన్ కిలో. మస్క్ మెలన్ కూడా బాగుంది, మస్క్ మెలన్, పపాయా, పపాయా 44 రూపీస్, సేమ్ ప్రైస్ బయట మార్కెట్లో కూడా సేమ్ అంతే ఉంది. వాటర్మెలన్ అయితే బయట మార్కెట్తో కంపేర్ చేస్తే ఇక్కడ 19 రూపీస్ ఉంది వాటర్మెలన్, చాలా బెటర్ అని చెప్పొచ్చు. బయట 30-40 రూపీస్ అలా ఉంటుంది కిలో. కొబ్బరి బొండాలు, నెక్స్ట్ కోకోనట్ అయితే నేను ఇక్కడ లులుమాల్లో అయితే నేను సైజ్ చెయ్యను, తీసుకోమని, ఎందుకంటే క్వాలిటీ అనేది మంచిగా లేదు ఇక్కడ. ఇవి కొంచెం డ్యామేజ్ అయిన వాటిలో ఉన్నాయి, మేబీ ప్యాక్ చేసి ఒక 1 మంత్ అబో అట్లా అయిపోయినాయి ఇవి. 1 మంత్ అంటే ఫ్రెష్గా ఉన్నా సరే ఇక్కడైతే సజెస్టబుల్ కాదు కొబ్బరి బొండాలు, ఎందుకంటే వీళ్ళు ప్యాక్ చేసిన తర్వాత 10 డేస్ తర్వాత స్టోర్కి వస్తాయి ఇవి, అప్పటికే నీకు ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది. ఇవి చూసారా డ్యామేజ్ ఎలా అయిపోయినాయి కొబ్బరి బొండాలు. మనం కొబ్బరి బొండాలు అయితే బయట షాపుల్లో తీసుకోవడం బెస్ట్.
ఇక్కడ ఫ్రెష్ ప్యాకింగ్ ఉన్నాయి కానీ ఆల్రెడీ ప్యాక్ చేసి ఒక 2-3 వీక్స్ అయిపోతుంది, అప్పటికే డ్యామేజ్ అయిపోతాయి ఇవి లోపల. సో కోకోనట్స్ అయితే ఇక్కడ సజెస్టబుల్ కాదు దులూమాల్లో. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేమున్నాయి, చిక్కు, ప్యాషన్ ఫ్రూట్, ప్రీమియం ఫ్రూట్ ఇవన్నీ కూడా. కాకపోతే ఇక్కడ మల్టిపుల్ అదే ఫ్రూట్స్ అనేది ఇక్కడ ఎక్కువగా మనకి బల్క్లో మనకు తెలియని ఫ్రూట్స్ కూడా ఇక్కడ ఉండడం వల్ల ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్, లిచీ ఫ్రూట్. లిచీ అంటే లాంగన్ ఫ్రూట్ అంటారు వీటిని మనం, యాక్చువల్గా లిచీ ఫ్రూట్ అంటాం వీటిని. ఇది చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది, బాడీకి మనకి డీహైడ్రేషన్ అవ్వకుండా కూడా చాలా ఉపయోగపడుతుంది అది. డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి 249 ఉంది ఇక్కడ కిలో. నెక్స్ట్ ఖర్జూరం, ఖర్జూరం చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ. కిలో 349 అంటే ఖర్జూరము. ఇది క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక్కడ బోర్డు చూసారా ఎలా ఉంది, ఇక్కడ నో శాంప్లింగ్ ఫర్ ఫ్రెష్ డేట్స్ అంట. ఇది మేబీ నా కోసం పెట్టినట్టు ఉన్నారు ఇది బోర్డు, ఎందుకంటే ఇలా ఇలా షాపింగ్ చేస్తూ ఒక్కొక్కటి నోట్లో వేసుకుని అలా తింటూ వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటున్నారు అలాంటి వాళ్ళు. సో కేవలం మన కోసం ఈ బోర్డు పెట్టినట్టు ఉంది ఇక్కడ. అది ఫ్రెండ్స్ ఇది ఫ్రూట్స్ కోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద మన వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఆ ఛానల్ లింక్ను కూడా ఫాలో అవ్వండి.